రాక్షసత్వం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి పుట్టుక ఎందు లేదు కంసుడు పుట్టుక చేత ఇంత రాక్షసుడు కాడు రాక్షసత్వము దేని నుంచి వస్తోంది అంగీకరించవలసిన సత్యమును అంగీకరించకపోవడంలో రాక్షసత్వం వస్తుంది మనిషికి సత్యమును అంగీకరించాడు అనుకోండి దైవత్వం వస్తుంది ఇప్పుడు నా వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకోండి ఉత్తరక్షణం నేను అమ్మా నన్ను క్షమించండి అమ్మా నాది పొరపాటు అయింది అని అనుకోండి అవతల వాళ్ళు ఒకవేళ నేను క్షమార్పణ చెప్పినా నన్ను నిందించారనుకోండి నింద చేసినా నిజమే నా వల్ల పొరపాటు జరిగింది కదా నేను క్షమార్పణ చెప్పిన వారికి ఎంత బాధ కలిగిందో నన్ను అంటున్నారు కాబట్టి ఇది నాకు ఆశీర్వచ్చిన మగగాక నేను తల ఉంచుకున్నాను అనుకోండి ఒక పది నిమిషాలు నా ఎందు దైవత్వం ఉంటుంది నేను చేసిన తప్పుని ఎలా సమర్థించుకుందామని ప్రయత్నం అనుకోండి మొదలెట్టి జ్ఞానకలునిలోని శారదయోలే ఇంకొక పది తప్పుల్ని దాని మీద చేశాననుకోండి నాలోంచి రాక్షసత్వం పెరగడం మొదలవుతుంది